దేవుడే నా శ్రయ దుర్గము అపదలో నమ్మ తగిన సహాయము దేవుడే నా శ్రయ దుర్గము అపదలో నమ్మ తగిన సహాయము భయమే లేదు దిగులే లేదు భయమే లేదు దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా లోకమేమైనా యేసయ్యుండగా నా దేవుడే ఆ దేవుడే నా శ్రయ దుర్గము అపదలు నమ్మదగిన సహాయము నా దేవుడే నా శ్రయ దుర్గము అపదలు నమ్మదగిన సహాయము భయమే లేదు దిగులే లేదు భయమే లేదు దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా లోకమేమైనా యేసయ్యుండగా నా దేవుడే నా శ్రయ దుర్గము అపదలు నమ్మదగిన సహాయము భూమి మార్పు నుండి నను పర్వతములు మునిగినను భూమి మార్పు నుండి నను పర్వతములు మునిగినను జలములు ఘోషించినను దుర్గ కాటి పొంగినను జలములు ఘోషించినను నురుగు కట్టి పొంగినను భయమే లేదు దిగులే లేదు భయమే లేదు దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా లోకమేమైనా నా యేసయ్యుండగా నా దేవుడే నా శ్రయ దుర్గము అపదలు నమ్మదగిన సహాయము నా దేవుడే నా శ్రయ దుర్గము అపదలు నమ్మదగిన సహాయము యుద్ధములు జరిగినను రాజ్యములు కదలినను యుద్ధములు జరిగినను రాజ్యములు కదలినను జనములు ఘోషించినను నాశనములు కలిగినను జనములు ఘోషించినను నాశనములు కలిగినను భయమే లేదు ఎస్ భయమే లేదు దిగులే లేదు భయమే లేదు దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా లోకమేమైనా యేసయ్యుండగా నా దేవుడే నా శ్రయ దుర్గము అపదలు నమ్మదగిన సహాయము నా పట్టణములో నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేదు నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేదు అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు భయమే లేదు దిగులే లేదు భయమే లేదు
మిగిలేదు లోకమేమైనా యేసయ్యుండగా లోకమేమైనా యేసయ్యుండగా నా దేవుడే నా శ్రయదుర్గము ఆపదలో నమ్మదగిన సహాయము నా దేవుడే నా శ్రయదుర్గము ఆపదలో నమ్మదగిన సహాయము భయమే లేదు దిగులే లేదు భయమే లేదు దిగులే లేదు లోకమేమైనా యేసయ్యుండగా లోకమేమైనా యేసయ్యుండగా నా దేవుడే నా శ్రయదుర్గము ఆపదలో నమ్మదగిన సహాయము నా దేవుడే నా శ్రయదుర్గము ఆపదలో నమ్మదగిన సహాయము దేవుడు మళ్ళీ దీవించిన కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్. ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం నీకంకితం పలుమార్లువై తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలువుకు నీ తగినట్లు జీవించనైతి పలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా అందుకే కైకొనము దేవా ఈ నా శేష జీవితం నీ ప్రేమతో నన్ను దరి చేర్చినవయ్యా అందుకే గైకునుమా దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం అపాదమస్తకం దేవా పాదమస్తకం నీ పాదముల క్షంత చేరి నీ చిత్తంబుని నిరుగనేర్పు
హృదయ భారంబు నొసగి ప్రార్థింప పని చేయనిమ్మో నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నీ నిరుగనేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్మో ఆగిపోక సాగిపోవు ప్రియసుతనిగా పని చేయనిమ్మయా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువ నన్నుండనిమ్మయా ఆగిపోక సాగిపోవు ప్రియసుతనిగా పని చేయనిమ్మయా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువ నన్నుండనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిప్పు కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరి నాకు నొసగు ఆ విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిప్పు కన్నీటితో విత్తు మనస్సు కలకాలం అది నాకు నొసగు క్షేమక్షామ కాలమైనా కనపరచు బ్రతుకుని మయా క్షేమక్షామ కాలమైనా కనపరచు బ్రతుకుని నసించు ఆత్మలెన్నో సంతమునకు చేర్చనిమ్మయా క్షేమక్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకునిమ్మయా నసించు ఆత్మలెన్నో ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం దేవుని స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి శ్రేష్ట పరిశుద్ధమైన నామములో దేవుని ప్రజలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రేమతో తెలియచేస్తున్నాను. బాగున్నారా ప్రియమైన వారలారా? ఈ ఆదివారపు వర్తమానం గడిచిన ఆదివారంలో మనం ఏం చేసామంటే, యేసు ప్రభుల వారు మరణము గెలచి తిరిగి లేచిన తర్వాత మరి ఆయన చేసినటువంటి కొన్ని కార్యములు, ఏ రీతిగా ఆయన మరణమును
సమాధిని, బండను, మరి శత్రువులను, ఎన్ని గెలిచి లేచిన సంభవాలను, ఇన్సిడెంట్స్ మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభులారు మరణము గెలిచి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందో కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సంఘటనలు, మరికొన్ని తెలుసుకున్నాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసువార్త 24:13 చదువుకున్నాం. లూకాసువార్త 24:13 ఇక్కడ ఏం జరిగింది కొన్ని విషయాలు మీకు వివరించాలనుకుంటున్నాను. యెరూషలేము నుండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు పురుషులు, ఇద్దరు మనుషులు యెరూషలేము నుండి బయలుదేరి, మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యమాయు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఇది యెరూషలేము నుండి యమాయు అనే గ్రామము ఇంచుమించుగా ఏమండి ఒక 12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్లు వీళ్ళు నడిచిపోతున్నారు. ఇక్కడ చెప్పని మాట ఏంటంటే, మరి ఇక్కడ 13వ వచనంలో ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేము నుండి బయలుదేరారు ఉంది. ఆ దినమందే అంటే ఏ దినమందు అనే వాక్యం చూసినట్లయితే, యేసు ప్రభుల వారు మరణము గెలచి తిరిగి లేచినటువంటి ఆదివారపు దినము అని ఇక్కడ మరి వాక్య భాగంలో మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ దినమందే వీరు యెరూషలేము నుంచి ఇంతకు బయలుదేరి వెళ్తున్నారు అనేటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభుల వారి 11 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది కదా, 11 మంది అన్నారేంటి అంటే, ఒక ఆయన ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుల వారిని 30 వెండి నాణాలకు ఆయన ముద్దు పెట్టి ప్రభుల వారిని అప్పగించి చనిపోయాడు కదా. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. ఈ 11 మంది ప్రియ దేవుని బిడ్డారా యెరూషలేములో ఒక చోట ఉన్నారు. ఇంకా ఆ 11 మందితో కలిసి యేసు ప్రభుని ఇష్టపడ్డవారు అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు, అనేక మంది అందరూ యెరూషలేములో ఉండక, ఇద్దరు మనుషులు మాత్రము యెరూషలేమును విడిచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఇది 12 కిలోమీటర్ల దాకా చెప్పాను నేను. ఈ 12 కిలోమీటర్లు వెళ్తూ ఉండగా ఏం జరిగిందంటే, ప్రియమైన వాళ్ళారా, వీరు వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏమని? యెరూషలేములో ఈ 3 దినాలుగా యేసు ప్రభుల వారిని ప్రధాన యాజకులు, ఈ మత పెద్దలు ఏ రీతిగా పట్టుకున్నారు, ఏ రీతిగా కొట్టారు, ఏ రీతిగా చాలా వేదనకరమైన, దుఃఖకరమైన పరిస్థితులు అన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా, వారిలో ఒక ఆయన అనుకోకుండా మార్గ మధ్యంలో, అరే అబ్బాయిలు నేను కూడా వస్తా ఉన్నానరా అంటూ ఒక ఆయన కలుసుకున్నాడు. కలుసుకొని, అరే ఇందాక నుంచి మాట్లాడుకుంటూ పోతున్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనగానే వారిద్దరు కూడా అలాగే నిలబడి దుఃఖముఖులై, బైబిల్లో ఉన్నటువంటి మాట, వారి ఏడుపు ముఖాలతో కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని, ఏంటి యెరూషలేములు 3 రోజుల నుంచి జరిగినటువంటి ఆ సంఘటనలు మేము మాట్లాడుకుంటా పోతున్నాం, ఏ సంఘటనలు అని ఈ 3వ వ్యక్తి అడగగానే వాళ్ళు అంటున్నారు, నీకు తెలీదా 3 రోజుల నుంచి ఘోరమైన పరిస్థితులు యెరూషలేములో జరుగుతుంటే నీకు తెలీదా, నీకు ఒక్కరికి తెలిసినట్లేదే, ఏంటి ఆ విషయము? నజరేయుడైన యేసు క్రీస్తు గురించినటువంటి సంగతులయ్యా. ఆయన దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను, క్రియలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్తగా ఉన్నాడని మంచి సాక్ష్యము కలిగినటువంటి ఆయన, ప్రధాన యాజకులు, పెద్దలు, మత పెద్దలు అందరూ కలిసి ఆయన మీద నేరాలు మోపి, ఆయన్ని భయంకరంగా కొట్టి, ఆయన్ని సిలువకు కొట్టి చంపేశారు కదా, తెలీదా నీకు? అయితే మేము ఏం చేస్తున్నామంటే, ఇంకెందుకులే, యేసు ప్రభువు చనిపోయినారు, కొంతమంది స్త్రీలు చెప్పుకుంటున్నారు, కొంతమంది పురుషులు యేసు ప్రభుని చూడకపోయినా కూడా ఆయన లేడు, శవం లేదు అక్కడ అని చెప్పుకున్నారు. ఇవన్నీ విని మేము యేసు ప్రభు లేని యెరూషలేములో మేమెందుకు అని వీరేం చేస్తున్నారు, మేము వెళ్తూ ఉన్నాం మా ప్రాంతానికి అని ఆ 3వ వ్యక్తి చెప్పారు. ఒక్క నిమిషం ఆగదాం ప్రియమైన వర్లారా. ఈ 3వ వ్యక్తికి ఈ విషయాలన్నీ చెప్పుకుంటా పోతున్నారు. ఈ 3వ వ్యక్తి అన్ని విషయాలు విని ఏమన్నారంటే, ఇక్కడ లూకాసువార్త 24వ అధ్యాయము మరి 25వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన, ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఈ 3వ వ్యక్తి అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఒరే తెలివి లేని వాళ్ళారా, ఒరే తెలివి తక్కువ వాళ్ళారా, ఒరే ముద్దు మొహాలారా,
యేసు ప్రభు ఆనాడు బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు? ఆయన యెరూషలేములో శ్రమపడి మరణించి మరణము గెలిచి తిరిగి లేచి ఆయన మూడో దినము తిరిగి లేస్తానని ఆనాడు ఆయన చెప్పాడు కదా. అంతేకాకుండా మన ప్రవక్తలు మోషేయు ఇంకా అనేక మంది ప్రవక్తలు మనకు ముందే చెప్పున్నారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయని ఉన్న కదా మనకు, ఇది ఎట్ట మీద మర్చిపోయారు అని మూడో వ్యక్తి చెప్తూ ఈ ముగ్గురు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఈ మూడవ వ్యక్తి వద్దతో చెప్తూ ఉండగా ఈ ఇంత లోపల ఈ అమ్మాయి అనే గ్రామం వచ్చేసింది. ఈ అమ్మాయి అనే గ్రామము వచ్చేసింది. వచ్చేస్తే అన్నారు, అయ్యా పెద్ద ఆయన ఇదిగో మా ఈ అమ్మాయి అనే గ్రామం ఇదేను, మేము ఇంక ఇదిగో ఇటు వెళ్ళిపోయేపోయితే ఈయన ఇల్లు నా ఇల్లు ఇదిగో ఇక్కడ ఈ రోడ్లోనే, కాబట్టి వెళ్తాం పెద్ద ఆయన అని అంటే సరేనయ్యా బాయ్ అంటూ ఈ పెద్ద ఆయన ముందుకు వెళ్తుండగా, అయ్యా పెద్ద ఆయన పెద్ద ఆయన ఒక నిమిషం ఆగు, పొద్దుపోయింది ఇప్పటికే బాగా చీకటిగా మేసింది, ఈ మార్గము బాగా ముళ్ళు తుప్పలు కాలువలు ఈ వద్దు వెళ్ళలేవు నా మాటను రండి మాతో కూడా ఉండు మాతో కూడా ఇక్కడ రాత్రి గారు భోంచేసి పండుకో పొద్దున లేసి వెళ్ళు అని వీళ్ళిద్దరూ ఆయన్ని బలవంతం చేశారు. ఇక్కడ మూడో వ్యక్తిని వీళ్ళు బలవంతం చేశారు కాబట్టి పెద్ద ఆయన సరే మీరు బలవంతం చేస్తున్నారు సరే పండితే ఎక్కడ మీ ఇళ్ళు అంటూ వారితో కూడా ఇంట్లోకి వెళ్ళాడు. వారు వెళ్ళి కళ్ళు చేతుల మొహంతో కడుక్కున్నాక వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. భోజనానికి ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురు వాళ్ళు బ్యాగ్లో తెచ్చుకున్నటువంటి ఆ రొట్టె అవన్నీ కూడా తీసి పక్కన పెట్టారు. సరే అయ్యా పెద్ద ఆయన నీ చేత్తో ఒకసారి దీవించి పెట్టు అంటే ఆయన రొట్టె పట్టుకొని విరిచి వారి చేతుడికి ఇవ్వగా ఆకలి మీద నడిచి వచ్చిన ఆకలి మీద విరిచి ఇచ్చిన రొట్టెని తీసుకొని నోట్లో పెట్టుకోగానే వారు మనోనేత్రములు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే వారు విరవబడిన రొట్టెను నోట్లో పెట్టుకున్నారో ఇలా చూడగానే దేదీప్యమైనటువంటి స్వరూపముతో వెలిగిపోతున్న యేసు ప్రభు కనిపించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూచి ప్రభువా ప్రభువా అని ఆశ్చర్యంగా అంటుండగా యేసు ప్రభుల వారు ఆయన గుర్తుపట్టే లోపల అదృశ్యమైపోయాను, మీకు అర్థమయ్యే భాష చెప్పన మాయమైపోయాడు. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఇంతసేపు మనతో ప్రయాణం చేసింది, ఇంతసేపు కలిసి మనతో మాట్లాడింది, లేఖన భాగములను వాక్య భాగములను వివరించి చెప్తుండగా చెప్తూ ఉంటే మన హృదయములు మండుచుండలేదా అని వీళ్ళిద్దరు కూర్చొని వారి ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ ఒక్క నిమిషం, యెరూషలేము నుండి అమ్మాయి మార్గం 12 కిలోమీటర్లని వీళ్ళు నడిచి వస్తూ ఉండగా మూడో వ్యక్తి కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకున్నాడు గమనించండి. యేసు ప్రభుల వారని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకు యేసు ప్రభుల వారు వాళ్ళతో కలుసుకున్నారంటే ఇక్కడ 2 పాయింట్లు మీకు చెప్తాను, జాగ్రత్తగా రాలి. నంబర్ 1, మలాకి గ్రంథం 3:16 చదువుకున్నాం. ప్రతి దేవుని బిడ్డ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు ఒకరికొకరు దేవుని యందు భయభక్తులు గలవారు కూడి మాట్లాడుకుంటుండగా. ఏమండి? దేవుని యందు భయము భక్తి గలవారు దేవుని మాటలు పరిశుద్ధమైన మాటలు భయభక్తులు కలిగిన మాటలు వాక్యానుసారమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఎక్కడ మాట్లాడుతుంటావో ఎక్కడ దేవుని యందు భయభక్తులు గలవారు కూడి మాట్లాడుకుంటుంటే అక్కడ యెహోవా చెవియొగ్గి నీ మాటలు వింటున్నాడు. యమాయు మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరితో యెరూషలేము చెల్తున్నారే ఇద్దరితో ఇక్కడ యేసు ప్రభుల వారు ఎందుకు కలుసుకున్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఏముందంట, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధి. ఇది దుఃఖముగా ఏడుస్తూ చెప్పుకుంటున్నారు దేవుని మాటలు, అయ్యో ఇలా జరిగింది అది ఇలా జరిగింది. ఈరోజు దేవునితో ఉండాలంటే దేవుని భక్తి కలిగిన మాటలు వాక్యానుసారమైనటువంటి మాటలు నీతో ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, రెండవదిగా ఏం చెప్పానంటే ఆయన లేచి ఉన్నాడు అనే సత్యాన్ని వీళ్ళు ఏం చేశారు, పక్కన పెట్టేశారు. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే యేసు ప్రభువు లేడని వీరికి ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. యేసు ప్రభువు లేడనుకొని యెరూషలేము దూరం అయిపోయారు. దేవుని యొక్క మాటలు, దేవుని స్నేహము, దేవుని ప్రజలు, స్తుతి ఆరాధన
నీతిమంతులు లేక దేవుని ప్రజల యొక్క స్నేహం నుండి వీళ్ళు దూరమై దూరం వెళ్ళిపోతున్నారు. విశ్వాసము సన్నగిల్లిపోతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు ప్రత్యక్షము అవసరమయ్యింది. వీళ్ళు విశ్వాసాన్ని కోల్పోతూ విశ్వాసములో బలహీనులైపోయి దేవునికి యెరూషలేము పట్టణం, మనకు యెరూషలేము పట్టణం అంటే ఏమన్నా వాక్యంలో, ఇది మహారాజు పట్టణము, దేవుని మందిరమున్న స్థలము, దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అందుకని దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ అవసరమైంది. కనుక వీరితో మాట్లాడి వీళ్ళు అనుకుంటున్నారు, ప్రభుల వారు ఇంతకుముందు మనతో ప్రభుల వారు లేఖన భాగములను వాక్య భాగములను ఎత్తి మాట్లాడుచుండగా మన హృదయములు మండుచుండెను. దేవుని వాక్యం ఏం చేస్తున్నది? మండిస్తుందండి. దేవుని వాక్యం లేకపోతే ఏమైపోతాము? నీవు నేను ఆరిపోతాం. ఆరిపోయిన నుప్పు ఏమవుద్ది? నల్లగా బొగ్గు అయిపోద్ది. నుప్పు అయితే కాలొద్ది, నుప్పును తాకలేవు. నీవు నేను దేవునిలో ఉన్నవారు ఎలా ఉంటారంట? నుప్పు కణం, అగ్ని కణంగా వెలుగుతూ ఉంటాం, మండుతూ ఉంటాం, మండిస్తూ ఉంటాం. దేవుని మాటలు చెబుతున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ గడియలోనే. అంటే ఏ గడియలోనే? ఎప్పుడైతే రొట్టె విరవగా దేవుని యొక్క యేసు ప్రభుల యొక్క పరిశుద్ధమైన మహిమగల స్వరూప్యము ప్రత్యక్షమైందో, ఆ క్షణము నుంచే వారు రొట్టె తిని నీళ్ళు తాగి పడుకోవడానికి ఇష్టపడలా, నిలవలేకపోయారు. ఎందుకు? దైవ ప్రత్యక్షత, పునరుద్ధానపు శక్తి కలిగిన యేసుప్రభుని చూచిన తర్వాత, ఆత్మస్వరూపిగా ఉన్న యేసుప్రభుని చూచినాక, యేసుప్రభు చచ్చిపోలేదు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షుడిగా ఉన్నటువంటి వీరు రొట్టి తిని నీళ్లు తాగి పొద్దుపోయింది పడుకుందామని ఇష్టపడలా. వారు వెంటనే లేచి ఏమండి, రొట్టి తినే నేను అనుకుంటున్నాను, రొట్టె కూడా పక్కన పడేసి ఏం చేశారు వీళ్ళు? దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి గల మహిమను చూచినాక ఆత్మ బలపరచబడి లేచి తిరిగి మళ్ళీ 12 కిలోమీటర్లు చీకటని లోతులు గోయని, లేకపోతే గోతులు ఉన్నాయో, ముళ్ళు ఉంటాయో, పాములు ఉంటాయో, దయ్యాలు ఉంటాయో, తట్టుకొని పడతామేమో చీకట్లో, ఎన్ని ఆలోచించాల. పునరుద్ధానపు దైవశక్తిని చూచినాక దేవుని మాటలతో వెలిగింపబడినటువంటి వీరు దివిటీలుగా లేచి యెరూషలేమునకు రాత్రి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ గడియలు అనేవారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులను, వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి యేసు ప్రభు నిజంగా మరణించి లేచాడని, సీమోను కనపడ్డాడని, సీమోను పెద్ద కనపడ్డాడని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు వెంటనే వీళ్ళు ఏమన్నా తెలుసా, ఈ ఇద్దరు ఏది యమాయి మార్గం ఉండా వెనక్కి తిరిగి వచ్చిన వారు, వాళ్ళు ఏమంటున్నారు అంటే, త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో ఆ రీతిగా తిరిగి మళ్ళీ 12 కిలోమీటర్లు ఎట్టన్నా రాత్రి పరిగెత్తేశాము. అక్కడ ఉండలేకపోయినాము. ఆయన ప్రత్యక్షత చూచినాక, దేవుని యొక్క సహవాసము, దేవుని మాటలు విన్నాక, దేవుని యొక్క ప్రత్యక్షతను చూచినాక మేము మా గ్రామంలో మా ఇంట్లో మౌనంగా తిని పడుకోలేకపోయినాం, చీకటి మమ్మల్ని ఆపలేకపోయిందండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నేను తాకినట్లయితే నువ్వు నిజంగానే పాపలొప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డ వ్యక్తివైతే నువ్వు మౌనంగా ఉండలేవు. నీ వెనకింటి పక్కింటి పొరిగింటి వారికి, నీ తెలిసిన అనేకులకు దేవుని యొక్క మరణ పునరుద్ధానపు శక్తిని ప్రకటించకుండా ఉండలేవు. హల్లెలూయా. ఇంకా ఏం జరిగింది అని మనం గమనిస్తాం ప్రియ దేవుని బిడ్డారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం కూడా అసలు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటిలో తలుపులు కిటికీలన్నీ మూసి శిష్యులందరూ భయపడి, యూదులకు భయపడి కూర్చో ఉన్నారు. ఎందుకు? యేసు ప్రభుల వారిని వారు అప్పటికే చంపి మరి 3 రోజులైంది కదా,
ఈ భయం ఇంకా మూడు రోజులైనా కూడా ఆ యేసుప్రభు శిష్యులకు వారి యొక్క అనేక మంది ఫాలోవర్స్ అనేక మంది అనుచరులకు ఆ భయం ఇంకా పోలా. అందుచేత కిటికీలు తలుపులు అన్నీ వేసుకొని భయంగా ఒక రూమ్లో కూర్చో ఉండగా అన్ని తలుపులు మూసి ఉండగా యేసు ప్రభుల వారు ఆ ఇంట్లోకి వచ్చేసారు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు డౌన్ పెట్టారు భయపడి తలుపులు వేసుకున్న వారికి వారు వారి మధ్యకి వచ్చారంట. తలుపులు కిటికీలు అన్నీ మూసుండగానే యేసు ప్రభుల వారు ఆ వారి మధ్య వచ్చి నిలబడి ఏమైనా మీకు సమాధానము కలుగునుగాక. ఇప్పుడు దేవుని బిడ్డారా భయపడినటువంటి వారి మధ్య ప్రభు అంటున్నారు మీకు సమాధానము. భయపడ్డ వారికి ఏముండదు? సమాధానం ఉండదు. మనసు అలజడి భయము గందరగోళంలో ఉన్నవారికి ప్రభు అంటున్నాడు ఆయన బిడ్డలారా ఈ కరోనా వైరస్ వ్యాధి వల్ల కూడా భయపడద్దు, నీకు సమాధానము సంతోషంనే ఇస్తాను, స్వస్థతనే ఇస్తాను, నీవు నా కుమారుడు కుమార్తెగా నా కుటుంబంగా నీవు ఉంటే నువ్వు భయపడక్కర్లేదని ఈరోజు ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా విస్మయముతో కళ్ళు నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు ప్రభు వైపు. ప్రభు అన్నాడు చూడండి నా చేతులు చూడండి, నా చేతి గాయములు చూడండి, చూడండి నా ప్రక్కన ఉన్నటువంటి ఈ బల్లెపు పోటు ఈ గాయము చూడండి, చేతులు గాయములు చూడండి అని చెప్పగానే అందరూ సంతోషించిరి. ప్రభుల వారు మరలా అంటారు మీకు సమాధానము కలుగును గాక. అందరు సంతోషంతో మన ప్రభు అని సంతోషంతో ప్రభు వైపు. ప్రియ దేవుని బిడ్డారా వీరు సంతోషంతో ప్రభు వైపు చూస్తూ ఉండగా ప్రభుల వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? గమనించండి ప్రియ దేవుని బిడ్డారా మరి యోహాను సువార్త 20:21 సెకండ్ నేను చదువుకున్నాం. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని ఈ లోకములకు పంపుతున్నాను అని చెప్పి ఉఫ్ అని వారిందరి మీదట ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు పరలోకములు నేను క్షమిస్తాను, ఎవరి పాపములు నిలిచి ఉండాలా అని మీరు చెప్తారో నేను వారి పాపములు క్షమించకుండా అలాగే పెడతాను. అంటే ఇక్కడేమంటున్నాడు శిష్యులతో మీకు నా అధికారం ఇస్తున్నాను. అధికారము దేవుని అధికారం మీకు ఇస్తున్నాను. భూలోకంలో ఏమని మీరు పలుకుతారో పరలోకంలో అది నేను అవును ఆమేన్ ఎస్ జరుగునుగాక నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని పరిశుద్ధాత్మను శక్తిని పరలోకపు శక్తిని మీకు ఇస్తున్నాను చెప్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలు అక్కడ చేరినటువంటి మనం దేవుని శిష్యులంగా దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలంగా మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నాడు. దేవుని మాటలు విని దేవుని మాటలు లోబడే దేవుని కుమారులు కుమార్తెలారా పరిశుద్ధాత్మ అభిషేకం మీకు ఇచ్చి కొన్ని అధికారాలు ఇస్తున్నాడంట. నాకు చాలా ఫోన్స్ వస్తుంటాయి, 1 గంట రాత్రి 1 గంట 2 గంటలకు కూడా ఫోన్లు వస్తుంటాయి. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. చాలామంది అయ్యా మీరు ప్రార్థన చేయగానే పాస్టర్ గారు నాకు బాగైనా అంటారు. అయ్యా నేను గారు బాగు చేసింది యేసు ప్రభు నామములో ప్రార్థన, యేసు ప్రభువే నేను బాగు చేశాడు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది దయ్యాలు అనేక మంది రోగాలు యేసు నామములో వెళ్ళగొట్టే శక్తి అది ఎవరి శక్తి అండి? ఏ పాస్టర్ శక్తి కాదు, నా శక్తి కాదు, యేసు ప్రభుల వారి శక్తి ఇది పరలోకపు శక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఉంటే అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు, అనేక మంది స్వస్థపరచబడతారు, అనేక దయ్యాలు భయంకరమైన దయ్యాలు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు వివాహమయ్యి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పిల్లలు లేరు ప్రార్థన చేయగానే యేసుప్రభు నామల సొంత ఇదంతా కూడా సంతాన భాగ్యం, యేసుప్రభు నామల సంతాన భాగ్యం. ఇదన్నీ కూడా ఎలా వస్తాయంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు. హల్లెలూయా. ఇక్కడ తోమా లేడు, యేసు ప్రభుల వారు వీళ్ళతో మాట్లాడి అందరిని దీవించేసి అదృశ్యమయ్యాడు అనగా మాయమైపోయాడు మీకు అర్థమయ్యే భాషలో. ఈ లోపల తోమా వచ్చాడు, అరే తోమా ఇక్కడికి పోయావురా, ఇంతవరకు మనతో యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యాడు, మేము 10 మందిని చూచాం, ఇదిగో మనతో ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా చూచారు, ఇదిగో అమ్మాయి మార్గంలో వెళ్ళినటువంటి ఈ ఇద్దరు బ్రదర్స్ కూడా వారు కూడా యెరూషలేము విడిచి వెళ్తున్నారని విశ్వాసములో వారు దిగజారని వారిని బలపరిచి తిరిగి యెరూషలేము నాకు దేవుడే పంపించాడు, నువ్వు కూడా చూచింటే భలే ఉండేది తోమా అని చెప్తుంటే తోమా ఏమన్నాడు, ఆపండి మీరు చచ్చిపోయాడు ఇంకెంత లేచేదే, ఇంకెందే లేచేదే, ఒకవేళ నిజంగా యేసుప్రభు వచ్చి ఉంటే యేసుప్రభుల వారు వచ్చి ఇగో నా చేతి గాయములు అని అంటే ఆయన చేతి గాయములను నన్ను వ్రేలి పెట్టి తిప్పి నిజమేను
తోమా కఠినమైన మాటలు. ఈ మాటలు ఎవరున్నారు? అక్కడున్నటువంటి 10 మంది శిష్యులు, అక్కడున్నటువంటి అనేక మంది స్త్రీలు పురుషులు విన్నారు. యేసు ప్రభు కూడా విన్నారు. విని ఏం జరిగింది? రండి, యోహాను సువార్త 20వ అధ్యాయము మా 26 వచనం చదువుకున్నామా? 20:26, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఈ శిష్యులందరూ తోమాతో సహా అందరూ రూములో ఉండగా చూచిన యేసయ్య తలుపులని వేసిండగా లోపలకు వచ్చేసి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అందరూ సమాధానం కలిగిన సంతోషంతో ప్రభువును చూస్తుండగా ప్రభువు వారు అన్నారు, తోమా, తోమాను చూచి ఏమంటున్నాడు? ప్రియ దేవుని బిడ్డారా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, వేలు పెట్టి చూడుట్రా తోమా నువ్వురా. రెండవది ఏమన్నాడు? నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతుకురా తోమా. ఇగో నా చేతి గాయములు, ఇదిగో నా ప్రక్కలో గాయము, ఇది చెయ్యి పెట్టి చూస్తా ఉన్నావు రా, ఇగో వేలు పెట్టి చూస్తా ఉన్నావు రా తోమా. అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా బ్రతుకుదా. వెంటనే అలాగే చూచి కుప్పాకూలి మోకాళ్ళ మీద పడి దబాను పడి ఏడుస్తూ అంటున్నాడు తోమా. ఏమంటున్నాడు వాక్యంలో చూపిస్తాను, నా దేవా నా ప్రభువా అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోయి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తోమాతో ప్రభు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. నీవు నన్ను చూచి నమ్మావు. ఒక తరం రాబోతుంది, నన్ను చూడరు, కానీ ప్రపంచంలో లక్షల కోట్ల మంది నమ్మబోతున్నారు నన్ను. నీకంటే వారు ధన్యులు. ధన్యులు అంటే ఇంగ్లీష్లో బ్లెస్సడ్ పీపుల్ అని అన్నండి. దేవుని చేత ఏర్పాటు చేయబడి దీవించబడిన ఒక వంశాలు లేబోతున్నాయి. ఎవరు తెలుసా వారు? నీవు, 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 నేనే. దేవుడు మెచ్చుకునే తరముగా, దేవుడు మెచ్చుకునే ప్రజలుగా, దేవుని పరలోకంలో దేవుని సింహాసనంలో కూర్చునే ప్రజలుగా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, నీ యేసు ప్రభు చచ్చి పోలేదండి, చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ శక్తితో మహిమతో లేచిన దేవుడు ఈనాడు ప్రపంచంలో ఖాళీ సమాధిగా యేసు ప్రభుదే ఉందండి. యేసు ప్రభు పునరుద్ధరణ శక్తితో లేచి అనేకులకు అగపడ్డాడని ఈ వాక్యములో మనం నేర్చుకున్నాం. ఇంకా ఏమేం జరిగాయో ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానించుకుందాం. మరి ఈరోజు నేర్చుకున్నటువంటి మాటలు, యమాయోని మార్గములో యెరూషలేము నుండి వెళ్తూ ఉండగా విశ్వాసమంది బలహీనపడి యెరూషలేము నుండి దేవుని పట్టణము, దేవుని సహవాసము, దేవుని సన్నిధి దూరంగా వెళ్తున్న వారిని బలపరిచి తిరిగి విశ్వాసములో దేవుని బిడ్డల స్నేహములో తిరిగి చేర్చినట్టుగా విన్నాం. రెండవదిగా ఆ శిష్యులందరూ దిగాలపడి భయపడి తలుపులు కిటికీలు వేసుకుని ఒక రూములో కూర్చొని ఏడుస్తూ భయపడి ఉండగా ప్రభు వారి మధ్య నిలిచి మీకు సమాధానం అని చెప్పి ఆయన్ని బలపరిచి తిరిగి విశ్వాస వీరుడుగా యోధుడుగా తయారు చేసి ఈనాడు భారతదేశ క్రైస్తవ లోకం తోమా బోధల వాక్యము ద్వారా భారతదేశంకి వచ్చి అద్భుతమైన సేవ చేసి చివరికి రక్తము కార్చి ఆయన్ని చంపేశారు. ఇక్కడే సెంట్ థామస్ మౌంట్ అనేటువంటి ప్రాంతంలో చెన్నైలో భక్తుడైనటువంటి యేసుప్రభు శిష్యుడైన తోమా సమాధి మనం చూడవచ్చు. ఈ రీతిగా యేసు ప్రభులవారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షతలతో బలపరచి, దైవ ప్రత్యక్షతలతో బలపరచి అనేకులను అవిశ్వాసులు కాకుండా బలమైన విశ్వాస యోధులుగా వీరులుగా తయారు చేశాడు. అట్టి కృప చేరి ఈ మాటలు వింటున్న మీకు మీ కుటుంబాలు తోడుగా ఉండి దేవుని ఆత్మతోని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీరు మరణము జయించి తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ సంఘటనలను మీ బిడ్డలకు బోధించడానికి నేర్పించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ మాటలు విని
విశ్వాసములు సందగిలిపోక నా యేసు ప్రభు మరణము జయించి తిరిగి లేచిన దేవుడని, సమాధానమిచ్చే దేవుడని, భయమును పారద్రోలే దేవుడని, ఈ శక్తితో ఆత్మతో నింపే దేవుడని, కుటుంబాలను కరోనా సమస్త తెగుళ్ళ నుంచి రక్షించే దేవుడని ప్రభువా, బిడ్డలకి మీ ఆత్మతో మీ ఆత్మస్థైర్యం ఇచ్చి బలపరిచి దీవించమని యేసును సమర్పించి దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దేవుని కృపా కాపుదలలో దైవచిత్తానుసారంగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు సాక్షులుగా జీవించుటకు మనం వెలుగుతూ అనేకులు వెలిగించేవారిగా ప్రభుల వారు మనల్ని సిద్ధపరిచి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వందనాలు. మరొక శ్రేష్టమైన వర్తమంతా కలుసుకున్నాం. అప్పటి వరకు దేవుని కృప కనికరము మీ తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ రాడ్.